విద్యార్థులు అధైర్యపడకుండా ధైర్యంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని మండల కేంద్రంలో వైద్యాధికారి ప్రధానోపాధ్యాయులు కె కొండారెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు వయసు కలిగిన విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జల్దంకి వైద్యాధికారి శ్రీనివాసులు ప్రధానోపాధ్యాయులు కె కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించారు. తరగతుల వారీగా విద్యార్థులను భౌతిక దూరం పాటిస్తూ వరుసలలో ఉంచి టీకాలు అందించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు టీకా అందజేస్తున్నామని, అలాగే తర్వాత ప్రతి సచివాలయంలో మిగిలిన వారికి అందజేస్తున్నామని తెలిపారు. ఈ టీకాల వలన విద్యార్థులు భయం లేకుండా ఉంటుందని, బాగా చదువుకోగలరని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 18 ఏళ్ల పిల్లల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, ఆదరణ, అభిమానాలు చూస్తుంటే ప్రశంసనీయమని కొనియాడారు. వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయుని సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Thank you.